రాజకీయాలకు తావులేదు అభివృద్ధి ఎజెండాగా ప్రసంగం అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ గవర్నర్ స్పీచ్ ఆద్యంతం ప్రగతి పనుల ప్రస్తావనతోనే సాగింది కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న తమిళసై సీఎం ప్రజాప్రతినిధులు చక్కగా పనిచేస్తున్నారంటూ తన ప్రసంగంలో కితాబిచ్చారు దేశానికే తెలంగాణ మోడల్ ఆదర్శం అంటూ తన స్పీచ్లో ఆకాశానికి ఎత్తేశారు మొత్తానికి గత కొద్ది రోజులుగా రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య జరుగుతున్న తగాదాకు ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో తెరపడినట్టే కనిపిస్తుంది ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇక గవర్నర్ పాత్ర లేనట్టేనా గత కొద్ది రోజులుగా బీజేపీ ఏజెంట్ అంటూ గవర్నర్ తమిళసాపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పడట్లేనా గవర్నర్కు ఇకపై అన్ని సౌకర్యాలు ప్రోటోకాల్లను యధావిధిగా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందా ఇంతకీ ఈ సయోధ్య వెనుక మర్మమేంటి ఇదే అంశంపై లంచ్ ఆఫ్ డిబేట్లో చర్చిద్దాం దీనిపై విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో అందుబాటులో లైవ్లో అందుబాటులో ఉన్నారు దానికంటే ముందు ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని ఒక్క నిమిషం చూద్దాం ది ఇంక్లూసివ్ అండ్ కాంప్రెహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ రోల్ మోడల్ ఫర్ ద కంట్రీ ది స్టేట్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఫినోమినల్ మేనర్ ఆన్ ఎవ్రీ ఫ్రెండ్ The extraordinary success of the state of Telangana is due to the blessings of the people, the skillful administration by the Honorable Chief Minister, the hard work of the people's representatives, and the dedication shown by the government employees. Good afternoon, Nayeshagaru. Governor ఈ అరగంట కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది సీఎం కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు ప్రజాప్రతినిధులు అధికారులంతా సంఘటితంగా పనిచేసి ఈ అభివృద్ధి సాధించారు తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా మారిపోయింది ఇలాంటి ప్రసంగం అంతా దాదాపు గవర్నర్ చేశారు అంటే ఈ ప్రసంగం అనేది సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే ప్రసంగాన్ని గవర్నర్ చదవడం ఇది ఆనవాయితీ ఇందులో పెద్ద మనం చర్చించాల్సింది కూడా ఏం లేదు అయితే గత రెండేళ్లుగా కూడా తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ అనే వివాదం ఒకటి నడుస్తుంది మనం చూసాం బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదు ఫామ్ హౌస్లు ఉంటే సరిపోదు ఇలాంటి కామెంట్లు సరిగ్గా వారం రోజుల క్రితం జనవరి ఇరవై ఆరవ తేదీ రోజు గవర్నర్ చేసింది మనం విన్నాం రాజ్భవన్ సాక్షిగా ఆమె ప్రసంగించారు అదే సమయంలో ఇంకొక మాట కూడా అన్నారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇరవై రెండు రోజుకి ఇరవై రెండు జరుగుతున్నాయని ఒక కామెంట్ చేశారు అంటే ఇది వ్యక్తిగత ప్రసంగంగా మనం దాన్ని చూసినప్పటికీ ప్రభుత్వ ప్రసంగంగా దీన్ని చూసినప్పటికీ రెండు ప్రసంగాలు అటు రాజ్భవన్లో చేసిన ప్రసంగం ఇటు అసెంబ్లీలో చేసిన ప్రసంగం రెండు కూడా గవర్నర్ చేసినవే తమిళ సై చేసినవే అంటే ప్రభుత్వం మధ్య ఈ వారం రోజుల్లో సయోధ్య కుదిరినట్లే మనం అనుకోవచ్చా అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఎస్ రాజ్యాంగరీత్యా మీరు అన్నట్లు గవర్నర్ స్పీచ్ అంటే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించి రాసి పంపిస్తే ఆమె చదువుతారు ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొటోకాల్ అందువల్ల భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఉపన్యాసం ఇవ్వడం అనేది రాజ్యాంగ రీత్యా ఒక అవసరం గవర్నర్ ఉపన్ గవర్నర్ ఏ పని చేయాలన్నా ఆయన ఏడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకే చేయాలి అందువల్ల ఆ ఉపన్యాసం కూడా మంత్రిమండలి ఆమోదించి పంపితేనే చదువుతారు ఇది గా కరెక్ట్ అయినంత మాత్రం గవర్నర్ ఇతర ఉపన్యాసాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేయాలని రాజ్యాంగం చెప్పదు వ్యక్తిగత ఉపన్యాసాల్లో కూడా రాజకీయ వ్యాఖ్యలు ఉండకూడదు ఇప్పుడు సమస్య ఏమైందంటే వ్యక్తిగతంగా ఆమె మాట్లాడింది కాదు అది రాజభవన్ వేదికగా గవర్నర్ హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు మామూలు విమర్శలు కాదు అది ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటే గవర్నర్ దర్బార్కి ఎందుకు వస్తారు ప్రజలు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు రాజ్భవన్లో విలేకరుల సమావేశం పెట్టి వ్యాఖ్యలు చేశారు బహిరంగంగా కూడా ప్రకటనలు చేశారు అందువల్ల ఈ క్వశ్చన్ వస్తుంది లేకపోతే న్యాయంగా అయితే ఈ క్వశ్చన్ రానే రాకూడదు ఎందుకంటే గవర్నర్ ఒక రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చిన ఉపన్యాసం చదువుతాడు ఇక రెండో కా క్వశ్చన్ రావడానికి ఏంటంటే పక్కనే తమిళనాడు ఉంది ఆమె ఓన్ స్టేట్ తమిళనాడులో ఇటీవల గవర్నర్ ప్రసంగము పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది ఆయన డ్రవిడియన్ మోడల్ అన్న పేరున్న పేరాగ్రాఫ్ చదవనని చదవలే సో ఆయన ఇప్పుడు ఇక్కడ ఈమె తెలంగాణ మోడల్ అని ఉన్న పేరాడు బ్రహ్మాండంగా చదివేశారు సో కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం రాజభవన్ వేదికగా విమర్శలు చేశారు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ స్కిల్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన పాలనా నైపుణ్యం వల్ల తెలంగాణ అద్భుతంగా ప్రకటించింది అని అన్నారు సో అందువల్ల ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే పొలిటికల్లీ ప్రొయాక్టివ్ రోలు రాజ్యాంగ పరిధుల్ని రాజ్యాంగ హద్దుల్ని దాటి వ్యవహరించిన తమిళసాయి సౌందరరాజన్ రాజన్ అకస్మాత్తుగా రాజ్యాంగానికి లోబడి పక్కన తమిళనాడు గవర్నర్ లాగా కాకుండా చాలా రాజ్యాంగబద్ధంగా ఎందుకు ప్రవర్తించారు ఏం జరిగింది ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చారు మర్యాద గురికి ఉదయం యాదగిరిగుట్టకు వెళ్ళారు అయితే ఆ సమాచారమే తమకు లేదంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జిల్లా మంత్రి కూడా ప్రకటించారు రాజ్భవన్ గవర్నర్ వచ్చే సమాచారం కూడా జిల్లా మంత్రికి లేదు ఈ రోజు కూడా ఉదయం అంటే కలెక్టర్ వెళ్ళారని కలెక్టర్ వెళ్ళారు కానీ సమాచారం కూడా చేశారు అంటే బహుశా అది ఇంకా పూర్తి సయోధ్య జరిగిన ప్రక్రియ కింద అధికారం రాకపోయిందో పోలేదు సో అందువల్ల ఇప్పుడు ఒక పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే మరి ఏం జరిగింది ఈ మిస్టరీ ఏంటని రెండు పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇటీవల జరిగిన ఎపిసోడ్ కొద్దిగా తీవ్ర స్థాయికి చేరినాక రాష్ట్ర ప్రభుత్వం కాస్త దిగి వచ్చింది వెనక్కు వచ్చింది ఎందుకంటే హైకోర్టులో కేసేసి అసలు గవర్నర్ ప్రసంగమే పెట్టమని భీష్మించుకుని కూర్చొని లాస్ట్ ఇయర్ ప్రసంగం పెట్టకుండా ఈసారి ప్రసంగాన్ని పెట్టారు సో పెట్టిన తర్వాత ఆమె బహుశా మరి దీని వివాదం చేస్తే నష్టపోయేది ఆమె ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు మెట్లు వెనక్కి దిగింది రాష్ట్ర ప్రభుత్వం రెండు మెట్లు కింది దిగినాక ఆమె అలాగే ఉంటే సో అది చాలా పెద్ద సమస్యగా ఆమె చుట్టూ ఉంటుంది అని ఆమె అనుకోండొచ్చు ఈసారికి మాత్రం గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి ఆటంకాలు క్రియేట్ చేయకపోతే ఆమె తన సాధించిన పై చేయి నిలబడుతుంది ఎందుకంటే ఆమె ఒక రకంగా పైచేయి సాధించింది హైకోర్టు దాకా వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వచ్చి గవర్నర్ ప్రసంగం పెట్టనన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తర్వాత ఒక డిగ్నిఫైడ్గా రెస్పాండ్ కాకపోతే అది ఆమె పైన రిఫ్లెక్ట్ అవుతుంది బహుశా ఈ పరిణామాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత దిగివచ్చింది కనుక తాను కూడా వివాదాస్పదంగా వివరించకూడదు అలా వివరిస్తే తాను నష్టపోతారు తన ఇమేజ్ నష్టపోతుందన్న భావించి ఉండాలి గవర్నర్ ఇది పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ వన్ పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ టూ ఏంటి అంటే దీని వెనకాల ఏదైనా పొలిటికల్ యాక్టివిటీ ఉందా ఎందుకంటే గవర్నర్ ఏమి చేసినా సొంతగా ఆమె చేసిందని ఎవరు అనుకోరు ఎందుకంటే ఆమెకేం వ్యక్తిగతంగా కేసీఆర్ పైన ఏం గట్టు పంచాయతీ ఉందా లేకుండా ఏమైనా దాయాది పోరుందా సో ఏదున్నా ఆమె బీజేపీ పాలిత ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వం నియమిత గవర్నర్ ఇప్పుడు ఇందులో కూడా మీరు గమనిస్తే నేను మొత్తం స్పీచ్ గా చూడలేదు ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని చూసిన మేరకైతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కనిపి అవును పూర్తిగా చూసా కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వర్డ్ కూడా లేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం ఉంది అయితే దేశానికే తెలంగాణ అభివృద్ధిగా మారుతుంది అనేది అంటే బీజేపీపై పోరాటానికి బీజే బీఆర్ఎస్ ఎంచుకున్న ఒక స్టేట్మెంట్ అది అది మాత్రం పదే పదే ప్రస్తావించారు అంటే పిఆర్ఎస్ స్టేట్మెంట్ గవర్నర్ ప్రసంగం ఆశ్చర్యం లేదు ఎందుకంటే కేబినెట్ రాసి కానీ మరి ఎందుకు గవర్నర్ గనక రేపు చదవకపోతే వివాదం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం మేము వెనక్కి దగ్గిందా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనైన్ లెజిటిమేట్ డిమాండ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర వనరులు దెబ్బతింటున్నాయి సో ఆ ప్రస్తావన కూడా లేదు కేంద్రము రాష్ట్ర ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి లేఖ రాశాడు మీరు సెస్సులు సర్చార్జీలు తగ్గించాలని సో అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంటే ఆ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు అందువల్ల నీకు ఇతర ప్రస్తావనలు కేంద్ర ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు పక్కకు పెడదాం రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర వనరుల పైన రాష్ట్ర పాలన పైన ప్రభావం చూపుతుంటే వాటిపై కూడా గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి వివాద ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా రాష్ట్ర కేబినెట్ జాగ్రత్త పడ్డది అంటే ఒక రకంగా గవర్నర్ను ఇబ్బంది పెట్టకూడదన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా బీఆర్ఎస్ వచ్చి ఉండాలి వచ్చిన తర్వాత మరి ఆమె కూడా ఎందుకు అంగీకరించింది ఇది మ్యూచువల్ లేదా ఈ ఒక్కసారికి ఎందుకు పంచాయతీ అనుకున్నారా మనకు తర్వాత పరిణామాలు తెలియజేస్తాయి ఎందుకంటే ఈ అనుమానం చాలా మందికి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శ ఏంటి ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకము కలిసి కాంగ్రెస్ కాదు ప్రత్యామ్నాయం బీజేపీ ప్రత్యామ్నాయం అని చూపెట్టే ప్రయత్నంలో భాగము అని కాంగ్రెస్ పార్టీ విమర్శకు బలం చేకూరుతుంది ఇంత అకస్మాత్తుగా ప్రగతి భవన్ రాజ్భవన్ల మధ్య సయోధ్య ఒక పీక్ స్థాయికి చేరి కంప్లీట్ గా ఎనక్కి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అంగీకరించింది గవర్నర్ ప్రసంగంలో కేంద్రం పైన విమర్శ లేకుండా జాగ్రత్త రాష్ట్ర గవర్నర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పొగడేశారు ముఖ్యమంత్రి ఈ ప్రసంగంలో సో ఇవన్నీ మరి ఏ రకంగా జరిగాయి ఏదో సంథింగ్ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానాలు ఆరోపణలు విమర్శలకు మాత్రం ఇది అవకాశం ఇచ్చింది అంటే నాయ గారు కాంగ్రెస్ పార్టీ అనుమానం కానీ విమర్శ కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు మీరు రాజకీయ విశ్లేషకుడిగా నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు కుదిరే అవకాశం లేదు కానీ బీ బీజేపీ లక్ష్యం ఏంటి కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలి అందువల్ల బీజేపీ మీరు చరిత్రంతా చూస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఉంటామన్న పార్టీలతో సహజ చేస్తూ ఉంటుంది మమతా బెనర్జీకి మీకు బీజేపీకి మధ్య ఎంత తీవ్రమైన యుద్ధం జరిగింది ఇప్పటికి కూడా విమర్శించుకుంటుంటారు కానీ గవర్నర్ వ్యవహారంలో మళ్ళీ రాజకీయ మీరు గమనించండి జగదీప్ డంకర్ వెళ్ళిపోయాక ఇప్పుడు కొత్త గవర్నర్ బీజేపీ నియమించింది ఆయన కేరళ గవర్నర్ కేరళ నుంచి వచ్చాడు మామూలుగా రిలేషన్స్ లేవు ఇప్పుడు మమతా బెనర్జీని పాజిటివ్ గవర్నమెంట్ అని ఆయన పొగిడాడు అది కూడా అసెంబ్లీలో కాదు బయట ఆయనను జెంటిల్మెన్ అని చెప్పి ఆమె పొగిడింది గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు మళ్లీ మొదలయ్యాయి దాని వెనకాల ఏ రాజకీయం లేకుండా ఉంటదా సో అందువల్ల నిన్నటిదాకా బీఆర్ఎస్ ఆరోపించింది కదా ఇప్పుడు బీజేపీ ఆడినట్లు ఆడుతోంది తమిళ సాయి సౌందర రాజన్ అనేది బీఆర్ఎస్ విమర్శ అంటే బీఆర్ఎస్ ను విమర్శించడం బీజేపీ ఆడినట్టు ఆట అయితే బీఆర్ఎస్ ను విమర్శించకపోవడం కూడా ఆడినట్టు ఆట అవుతుంది కదా ఒక ఒకటి కాకుండా ఉండదు కదా ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రిని విమర్శించడం బీ బీజేపీ ఆడిస్తున్న ఆట అన్నారు మళ్ళీ ఇలా గవర్నర్ ముఖ్యమంత్రి పొగడము గవర్నర్ ప్రసంగానికి ఎలాంటి ఆటంకం కలిగించక తర్వాత పరిణామాల్లో కూడా ఆమె కామ్గా ఉంటే మరి అది కూడా బీజేపీ ఆడించిన ఆట అవుతుంది అందుకే నేను అనేది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆ కుదిరింది అన్న కంక్లూజన్కు రాలేము కానీ ఆ అనుమానం మాత్రం మొదలవుతుంది తర్వాత పరిణామాలు దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలున్న సంవత్సరంలో రాజభవన్ భవన్ ఎందుకు కామయ్యారు ఇప్పటిదాకా ఈ స్థాయిలో ఎదిగి అనేటువంటి విమర్శ మరి బీజేపీ కూడా అనుకుందా దీనివల్ల తమకు రాజకీయ నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ అనుకుందా ఈ ఎపిసోడ్ ఇంకా సాయ తమకే రాజకీయ నష్టం కలుగుతుందని సో ఆ దానివల్ల ఎవరు ఎక్కడ తగ్గారు అనేది తర్వాత పరిణామాలు అంటే ఈ యొక్క ప్రసంగంతో మనకు అర్థం కాదు ఇది కొంత బీఆర్ఎస్ దిగొచ్చింది దాని తగ్గట్టుగా గవర్నర్ స్పందించారు ఈ ఎపిసోడ్ అనేది కంటిన్యూటీ ఉంటుందా లేదా గత మళ్ళీ తర్వాత సంచికలో ఏముంటుందన్న దానిపైన ఇద్దరు మొత్తానికి ఇది తెగేదాకా లాగొద్దు అనే ఒక ఆలోచనతోనే కొంచెం తగ్గారని మనం అనుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ గవర్నర్లో గవర్నర్ స్పీచ్కి ముందు అసెంబ్లీలో కూడా ఒక ఆసక్తికర సంఘటన మన రిపోర్టర్లు అబ్జర్వ్ చేశారు అక్కడ రఘునందన్ రావు రాజాసింగ్ ఈటెల రాజేందర్ ముగ్గురు నిలబడి ఉంటే అక్కడికి స్వయంగా కేటీఆర్ వెళ్ళారు కేటీఆర్ వెళ్ళి ఆ ముగ్గురితో మాట్లాడారు ఇలాంటి సందర్భం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు అక్కడికి బట్టి విక్రమార్క కూడా వచ్చారు ఆయన కూడా కొద్దిసేపు మాట్లాడినట్లు తెలు తెలుస్తుంది ఏదేమైనా బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు దగ్గరికి కేటీఆర్ స్వయంగా వెళ్ళి మాట్లాడడం ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో అంటే గవర్నర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని బీజేపీ చూస్తుందని బీఆర్ఎస్ విమర్శ ఇకపై మనకు వినిపించదా ఇది ఎందుకు కలిగారు కూడా అంటే ఇప్పుడు గవర్నర్ నుంచి ఎలాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ రాకపోతే ఆమె ఇప్పుడు ఫైల్ క్లియర్ చేయాలి ఫైల్ క్లియర్ చేస్తే మరికొంత ఇండికేషన్ వస్తుంది ఫైల్ క్లియర్ చేయకపోతే మళ్ళీ కోరుకోరు కదా అల్టిమేట్గా ఫైట్ అనేది గవర్నర్తో కాదు ఫైట్ అనేది రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది అవును ఇక రాజకీయ పార్టీల మధ్య ఫైట్ ఉంటే అందులో గవర్నర్ పాత్ర పోషిస్తారు పోషించకపోవచ్చు కానీ రాజకీయ పార్టీల మధ్య ఫైట్ లేకపోతే గవర్నర్ వ్యవస్థలో ఇష్యూనే ఉండదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా గవర్నర్ ఇష్యూ అవుతుందా మీరు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నరే కదా ఒరిస్సాలో ఇష్యూ అవుతుందా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ కేంద్రంలో ఉన్న బీజేపీతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అందువల్ల గవర్నర్ తోని రాష్ట్ర ప్రభుత్వ కాన్ఫ్రంటేషన్ అనేది అది ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ఫైట్ కు రిఫ్లెక్షన్ అందువల్ల ఒక పాయింట్ ఏమొస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య సయోధ్య అంటే ఏ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరదు ఎవరు చెప్పగలరు టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా టీడీపీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది నైన్టీన్ తర్వాత ఒక్క మాట అనడం లేదు కదా టీడీపీ సో అందువల్ల ఇలా రాజకీయ పార్టీల్లో ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో తెలియదు అందువల్ల రేపు పోటీ కాంగ్రెస్తోనే ఉంటుంది అనే నిర్ణయానికి గనక బీఆర్ఎస్ బీజేపీలు వచ్చాయనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఇద్దరు ఏదో రూపంలో సహకరించుకుంటారు అందువల్ల రాజకీయాలు అంతకన్నా భిన్నంగా ఉంటాయని నేను అనుకోను ఎందుకంటే ఇదేం సైద్ధాంతిక పోరాటం కాదు కదట్టు దుబాక ఇష్యూ వచ్చి బీజేపీ చాలా పవర్ఫుల్గా వచ్చేంత వరకు కేసీఆర్ మోడీ పట్ల మంచి సంబంధాలే ఉన్నాయి కదా ఆ మిషన్ భగీరథను మోడీ ప్రారంభించారు హైదరాబాద్ మెట్రోను మోడీ ప్రారంభించారు కదా అందువల్ల అల్టిమేట్ గా రిఫ్లెక్షన్ ఆఫ్ పాలిటిక్స్గా ఉంటాయి పాలిటిక్స్ ఏమైనా మారుతున్నాయా అనే ప్రశ్న వస్తుంది అయితే ఎలక్షన్ల ముందు ఈ సయోధ్య ఈ రకంగా కుదరడం డెఫినెట్గా రెండు రాజకీయ పార్టీల పైన ప్రశ్నలు మాత్రం వేస్తాయి అయితే నాగేశ్వర్ గారు మిగిలిన రాష్ట్రాలు మీరు చెప్పారు తమిళనాడు కావచ్చు లేకుంటే కేరళ పశ్చిమ బెంగాల్ ఇక్కడ గవర్నర్కి ముఖ్యమంత్రికి చాలా గ్యాప్ వచ్చినాయి కొన్ని పశ్చిమ బెంగాల్లో సర్దుకున్నారు కొన్ని ప్లేసుల్లో ఇదే గొడవ అవుతుంది కానీ తెలంగాణ పరిస్థితి వేరు కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేస్తున్నారు మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పెట్టి కేజ్రీవాల్ లాంటి వాళ్ళను భగవంత్ సింగ్ మాన్ పినరాయి విజయన్ ఇలాంటి వాళ్ళని పిలిచారు రేపు మహారాష్ట్ర బీజేపీ అధికారంలో ఉంది అక్కడ అక్కడ కూడా నాందేడ్లో ఐదవ తేదీ సభ పెట్టబోతున్నారు ఖచ్చితంగా బీజేపీ టార్గెట్గానే కేసీఆర్ ముందు కదులుతున్నారు కదా ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఎందుకు వదులుకుంటుంది కేసీఆర్తో సయోధ్య కోసం ఎందుకు ప్రయత్నం చేస్తుంది అంత ఈజీగా కేసీఆర్ కూడా ఎందుకు వెళ్తారు అంటే మీకు ఇప్పుడు వెళ్తారు అని నేనేమి కంక్లూషన్ చేయడం లేదు కానీ వెళ్ళరు అని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ కూడా బీజేపీతో పోరాడుతుంది కదా నిన్న కాక మన బడ్జెట్ కూడా తీవ్రంగా విమర్శించారు కదా మమతా బెనర్జీ బీజేపీని ఏమీ విమర్శించకుండా ఉండడం లేదు కానీ అదే సమయంలో ప్రతిపక్షాలకు దూరంగా ఉంటుంది మీరు ఈ పార్లమెంట్లో కోఆర్డినేషన్కు దూరంగా ఉంటుంది ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికలకు న్యూట్రల్గా ఉంది అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు మీకు తమిళనాడు కేరళలో ఒక వ్యవహారం ఇప్పటికీ గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతోంది కారణం ఏంటంటే సిపిఎం డిఎంకేలు ఇప్పటికి బీజేపీతో కలిసే అవకాశమే లేదు గారు సిపిఎం గా కలవదు డీఎంకే కాంగ్రెస్తో కలిసి అక్కడ అధికారంలో ఉంది ఏడిఎంకోతో బీజేపీ ఉంది అక్కడ స్పష్టంగా ఉంది బెంగాల్కి వచ్చే వరకు ఏమవుతుందంటే తృణమూల్ లెఫ్ట్ మూడు మూడు ఉన్నాయి తెలంగాణ లాగానే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ సో ఎవరు ఎవరితో బహిరంగంగా ఘర్షణ పడ్డా అల్టిమేట్ గా దాని లాభం ఏంటి ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ లు ఒకరికొరు ఘర్షణ పడుతున్నారనుకోండి అల్టిమేట్ గా లాభం బీఆర్ఎస్ కే ఎందుకంటే త్రిముఖ పోటీ ఉంటుంది గనక కాంగ్రెస్ అని అందువల్ల ఈ క్యాలిక్యులేషన్ అన్ని వేసుకుంటారు సో రాజకీయంగా ఎవరు ఎవరితో కలవరు అని ఎక్కడా చెప్పలేవు రాజకీయాలు అంటరాని వారు ఉండరు కదా బీజేపీ పీడీపీ కలిసింది కాశ్మీర్లో సో అందువల్ల వాళ్ళ అవసరాల కొరకు ఘర్షణ పడుతుంటారు వాళ్ళ అవసరాల కొరకే ఘర్షణ ఆపుతుంటారు పైకి అందుకే ప్రజలు ఈ లోపల అంగీచించుకొని ఏదో జరుగుతున్నది అనుకుంటే వీళ్ళ ముఖత్వం అవుతుంది ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ ఫైటే తప్ప ఐడియాలజికల్ ఫైట్ కాదు సో ఈ పొలిటికల్ ఫైట్లో తమకు లాభం అనుకున్నప్పుడు ఫైట్ చేస్తారు తమ నష్టం అనుకుంటే ఫైట్ చేయరు అందువల్ల ఇప్పటికిప్పుడు దీని పొలిటికల్ రీడింగ్ మనం ఇవ్వలేం కానీ ఇంత సర్ప్రైజింగ్ గా ఎందుకు టర్న్ తీసుకుంది అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా దానికి బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి బీజేపీ సమాధానం చెప్పాలి సో రాజ్భవన్ ఏమంటది నా ప్రసంగం పెట్టుకుంటే పెట్టారు నాకు ఈ అభ్యంతరం ఏందంటారు బీఆర్ఎస్ ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వ్యాఖ్యలే లేకుండా ఎందుకు పెట్టారు ప్రసంగం ఆమోదించారు దానికి బీఆర్ఎస్ ఆన్సర్ చేయాలి కదా గవర్నర్ అసలు మేము పట్టించుకోమన్న వాళ్ళు సన్నగా గా దిగి దిగొచ్చారు దానికి బీఆర్ఎస్ ఆన్సర్ చేయాలి కదా సో ఒకవేళ కేంద్రం పైన విమర్శలు చేసి ఉంటే గవర్నర్ చదవరు అని బీఆర్ఎస్ భయం అనుకో చదవబోతు ఏమైతుంది ఏమైంది తమిళనాడులో గవర్నర్ చదవలేదు ముఖ్యమంత్రి రెజల్యూషన్ పాస్ చేశాడు ఆ ప్రింటెడ్ కాపీ చదివినట్టుగా భావించాలి అని మరి ఈ గవర్నర్ తో కాన్ఫ్రంటేషన్ కు బీఆర్ఎస్ సిద్ధపడలే సిద్ధపడలేదు గనకనే గవర్నర్ ప్రసంగంలో కేంద్రాన్ని విమర్శించలేదు అదే సమయంలో గవర్నర్ కూడా ఘర్షణ సిద్ధపడలే అందుకే ఆమె ఏ రకమైన అభ్యంతరము ఈ ఉపన్యాసానికి చెప్పలే ఈ కేసీఆర్ను పొగుడుతున్నా కూడా అభ్యంతరం చెప్పలే తెలంగాణ మోడల్ అంటే అభ్యంతరం చెప్పలేదు మీకు అక్కడ కానీ తమిళనాడులో ద్రవిడియన్ మోడల్ అంటే అభ్యంతరం చెప్పేసి సో ఆమె ఎక్కడా ఈ రిటర్న్ స్పీచ్ దాటి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని పొగడలే ఆ పని చేసి ఉంటే విమర్శలు వచ్చేది అందువల్ల ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వము వెనక్క తగ్గింది గవర్నర్ దానికి స్పందించారు దీని వెనకాల పాలిటిక్స్ ఉన్నాయా అనేది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది నాగేశ్వర్ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ రెండింటి మధ్య కుదిరిన అయోధ్య ఇంకొక రెండు అంశాలు ఇలా కీలకంగా మారబోతున్నాయి ఒకటి పదే పదే నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు నన్ను రిసీవ్ చేసుకోలేదు నాకు సౌకర్యాలు కల్పించలేదు అని ఓపెన్గానే గవర్నర్ చాలా సందర్భాల్లో అన్నారు అంటే ఇక రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కల్పించబోతుందా కల్పిస్తుందా అనేది ఒకటి రెండవది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి గవర్నర్ దగ్గర ఆ బిల్లులన్నీ దాదాపు క్లియర్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది ఈరోజు రేపు క్లియర్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అంటే రెండు సాల్వ్ అయినట్లయినా సమస్యలు మనం అనుకోవచ్చా అంటే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న వార్త అయితే బిల్లులు క్లియర్ చేస్తారని బిల్లులు క్లియర్ చేస్తామన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అంగీకరించారు అన్నది రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి అలా ఇక బిల్లులు క్లియర్ చేయడం కొంత ఆలస్యమైన ఇంతకు మించిన ప్రోటోకాల్ ఏముంటుంది అసెంబ్లీకి రాజ్భవన్ వెళ్ళి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి వెళ్ళి కలిసి ఆహ్వానించి ఆమెకు అన్ని సకల మర్యాదలతో అసెంబ్లీలోనే మాట్లాడినాక ఇక ప్రోటోకాల్ ఏముంటాయి అంటే ప్రోటోకాల్ పర్యటనలు లేకుంటే ట్రైబల్ ఏరియాలో సందర్శనలు ఇలాంటి సందర్భంగా ఎస్పీలు కలెక్టర్లు ఎవరు పెద్ద అధికారులు రావట్లేదు అది ఒకదొక విమర్శ ఉంది కదా అది ఆటోమేటిక్ గా ప్రోటోకాల్ ఇస్తారు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఆమె గవర్నర్ ఒకటి వన్ బిల్లులు ఆమోదిస్తారా రెండు ఆమె ప్రజా దర్బార్ పెడుతూ ఉంటారా మూడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారా ఈ మూడు టెస్టింగ్ పాయింట్ ఆమె నార్మల్గా వెళ్తే అభ్యంతరం ఏం చెప్పరు అన్ని ప్రోటోకాల్ ఇస్తారు సో ఆమె ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ లాగా వ్యవహరిస్తూ గనక వెళ్తారా ఈ మూడు రాజ్భవన్ నుంచి మనకు సంకేతాలు రావాలి ఈ మూడు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఒకవేళ ఆమె బిల్లులు సంతకం పెట్టక ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటే ఐ డోంట్ థింక్ బీఆర్ఎస్ కూడా స్పందించకుండా ఉంటుందని అనుకోను సో అందువల్ల స్పందించక తప్పదు కూడా ఎందుకంటే రాజకీయ పరమైన సంకేతాలు రాజభవన్ నుంచి వస్తుంటే ప్రగతి భవన్ నుంచి శాంతికి పోతాలు ఎగిరేయ్యారు కదా సో అందువల్ల ప్రొవకేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మొదల పాయింట్ రాజ్భవన్ పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ దాడి చేస్తుంది అనుకోను ఎందుకంటే వాళ్ళ ఫైట్ బీఆర్ఎస్ గవర్నర్ పైన కానే కాదు కానీ వాళ్ళ ఫైట్ ఒకవేళ ఉంటే పొలిటికల్ ఫైట్ బీజేపీతో ఉంటుంది తప్ప గవర్నర్ తో ఉండదు కదా సో బీజేపీతో ఫైట్ లో గవర్నర్ గనక ఏదో రూపంలో నేను చెప్పిన ఈ మూడు రూపాయలు బిల్లులు ఆమోదించక బహిరంగ వ్యాఖ్యలు చేసి ప్రజా దర్బార్ పెట్టి బిఆర్ఎస్ బీఆర్ఎస్ కు బీజేపీ జరిగే ఫైట్ లో ఆమె ఇంటర్వ్యూన్ అయితే అప్పుడు ఆమె గవర్నర్ విమర్శిస్తారు ఆమె ఇంటర్వ్యూన్ కాకపోతే గవర్నర్ పైన విమర్శలుండవు ప్రోటోకాల్ ఉంటుంది ఇక బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యనే ఫైట్ లేదనుకో ఇక గవర్నర్తో పంచాయతీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది అవును సో అందువల్ల బీఆర్ఎస్కు బీజేపీకి ఫైట్ లేకున్నా గవర్నర్తో ఘర్షణ ఉండదు ఒకవేళ ఫైట్ ఉన్నా అందులో గవర్నర్ పార్టిసిపెంట్ కాకపోతే కూడా రాజభవన్కు ప్రగతి భవన్కు మధ్య వివాదం ఉండే అవకాశమే లేదు అంటే మీరు మీరు ఏమనుకుంటున్నారు నా యశ్వర్ గారు ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది ఇంకొక ఎనిమిది నెలలు మాక్సిమం ఎనిమిది నెలలు ప్రచారం ఎన్నికలు అన్ని డిసెంబర్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది ఇదే గవర్నర్ చివరి స్పీచ్ కూడా మళ్ళీ గవర్నర్ అసెంబ్లీలో అంటే ఈ ఇప్పుడున్న ప్రభుత్వ అసెంబ్లీలో ప్రకటించే ప్రసంగించే అవకాశం కూడా లేదు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రసంగించాలి అప్పటి వరకు సయోధ్యగా ఇలానే వాతావరణం ఉంటుందా అంటే అది డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్ కదా అది ఇప్పుడు రెండు వైపులా రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దాన్ని బట్టి అందువల్ల ఇప్పటికిప్పుడు మనం అది స్పెక్యులేషన్ చేయలేం అంటే కేవలం ఈ సయోధ్య ఈ ఎపిసోడ్ ఫుల్ ఎవిడెన్స్ ఇవ్వదు రాబోయే రాజకీయ పరిణామాల పైన మనకు పూర్తి అవగాహన ఇచ్చేంత సఫిషియంట్ మెటీరియల్ కాదు ఇది కేవలం డైరెక్షన్ తెలుపుతోంది తప్ప ఇండికేషన్ ఇవ్వదు డైరెక్షన్ ఇండికేషన్ వేరు సో ఇండికేషన్ ఇప్పటికిప్పుడు సయోధ్య కుదిరింది అని నేనే కంక్లూజన్ రాలేము కానీ ఇది ఒక మిస్టరీగా ఉండడం వల్ల ఆ సయోధ్యక భవిష్యత్తులో అవకాశం ఉందా అంటే బీఆర్ఎస్ బీజేపీల మధ్యనే ఫైట్ ఏమైనా నిర్వీర్యమవుతుందా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు నిర్వీర్యం కూడా చేసుకోలేరు ఎందుకంటే చేసుకుంటే అది బీజేపీకి నష్టం బీఆర్ఎస్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చే అవకాశం ఉంటది సో అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతూనే ఉంటది అందులో గవర్నర్ ను ఇన్వాల్వ్ చేస్తారా చేయరా అది గవర్నర్ ను ఇన్వాల్వ్ చేయకపోతే ఈ వివాదాలు ఇక్కడతో ఆగిపోతాయి అందువల్ల గవర్నర్ ను ఇన్వాల్వ్ చేయడమా చేయకపోవడం ఇష్యూ తప్ప బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య అప్రకటిత అవగాహన కుదిరినా యుద్ధం తప్పదు అది అప్రకటిత అవగాహన అవగాహనైనా ఏవైనా ఆఫ్టర్ ఎలక్షన్ కదా ఈ బిఫోర్ ఎలక్షన్లు అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశమే లేదు కదా అందువల్ల ఏ అవగాహన ఉన్నా తర్వాత ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఇక గవర్నర్ ను దూరం పెడదాం మన రాజకీయ పోరాటంలో అనే అండర్స్టాండింగ్ వచ్చి ఉంటే ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది ఈ శాంతి పర్వం కంటిన్యూ అవుతుంది అలా రాకపోతే ఈ శాంతి పర్వం కాస్త మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ కాల్పుల విరమణ బ్రేక్ అవుతుంది ఇప్పటివరకు ఇది కాల్పుల విరమణ లేకుండా పీస్ ఎకార్డా అనేది మనకు తెలియదు సో ఒక్కొక్కసారి బీఆర్ఎస్ బీజేపీలు ఘర్షణ పడ్డా గవర్నర్ వ్యవస్థను దూరంగా పెట్టవచ్చు కూడా ఇప్పుడు బెంగాల్లో బీజేపీ తృణమూలు ఘర్షణ పడుతున్నాయి కానీ గవర్నర్ వ్యవస్థను దూరంగా పెట్టారు అది రెండు వైపులా పెట్టారు ఆ మేరకు ఏదో ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్ అన్ అన్డిక్లెర్డో జరగడం వల్లనే సాధ్యమైంది అలాంటిది ఇక్కడ అనుమానం నైసర్ గారు ఇంకొక ప్రధానంగా గవర్నర్ వద్ద ఉన్న ఒక బిల్లు అనేది ఖచ్చితంగా ఆమోదించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది దానివల్లే ప్రభుత్వం దిగొచ్చింది గవర్నర్తో సరెండర్ అయిందనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఆ బిల్లు ఏంటంటే మున్సిపల్ చట్టానికి సంబంధించిన ఒక బిల్లుంది మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం మూడేళ్ళు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టొచ్చు అనేది ఇప్పటి ఉన్న రూల్ ఆ మూడేళ్ల రూల్ని నాలుగేళ్ల తర్వాతే పెట్టాలనేది మార్చి పంపారు ఆ బిల్లు పెండింగ్ ఉంది దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు చాలా పన్నెండు మున్సిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాస తీర్మానాలు పెట్టే పరిస్థితి ఏర్పడింది దాంతో ప్రభుత్వానికి అంటే అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏవో బీఆర్ఎస్ పాలక వర్గాలే ఉన్నాయి అక్కడ జరుగుతున్న రాజకీయ ఇబ్బందుల్ని దాటవేసుకోవడానికి ఆ బిల్లు చాలా కీలకం అంటే నాలుగేళ్ల తర్వాత మార్చడం వల్ల వచ్చే ఎన్నికల తర్వాతే అవిశ్వాసానికి అవకాశం ఉంటుంది అది ప్రధాన కారణం అని ఒక చర్చ జరుగుతుంది అనుకుంటున్నారా బిల్లు ఆమోదం కోసం ఇదంతా అంటే మీరున్న పాయింట్ నిజం కొన్ని చోట్ల ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్పర్సన్ కు మధ్య బహిరంగంగానే వివాదాలు నడుస్తున్నాయి సో ఆ పాసిబిలిటీ ఆ రాజకీయ అవసరం బీఆర్ఎస్ కు ఉంటుంది కనుక బీఆర్ఎస్ రాజీ పడచ్చు మరి గవర్నర్ ఎందుకు రాజీ పడ్డారు అది బీజేపీకి మరి బీజేపీ అవకాశం ఎందుకు ఇస్తుంది బీఆర్ఎస్ కు అంటే ఈ మున్సిపాలిటీలో గందరగోళం అయితే బీజేపీకి లాభం కదా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ఉన్న పాలక మండళ్లు పొలిటికల్ గా డిస్టేబులేజ్ అయితే బీజేపీకి లాభం కదా అలాంటి లాభమయ్యే అవకాశం బీజేపీ ఎందుకు ఇస్తుంది అంటే బీజేపీ అనొచ్చు మాకే సంబంధం గవర్నర్ తో అనొచ్చు కానీ మన తెలియని రాజకీయం తెలియని రాజకీయమే కాదు అంటే మరి ఇప్పుడు గవర్నర్ ఆ బిల్లు ఆమోదించడము అంటే బీఆర్ఎస్ కు పొలిటికల్ గా బెనిఫిట్ చేయడం బీఆర్ఎస్ కు పొలిటికల్ గా బెనిఫిట్ చేయదలుచుకుంటే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ ఎందుకు ఆపుతారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి నామినేషన్ ఆపారు మధుసూదన్ నామినేషన్ ఆపలేదు తేడా ఏంటి కౌశిక్ రెడ్డి రాజకీయ నాయకుడే మధుసూదన్ రాజకీయ నాయకుడు ఇంకా కౌశిక్ రెడ్డి అన్న క్రికెటర్ మహుద్న్ పూర్తి రాజకీయ నాయకుడు ఏం జరిగింది మధ్యలో హుజలాబాద్ంది కదా ఇంకోటి లేదు కదా నిజంగానే యాక్టివ్ పొలిటీషియన్లను గవర్నర్ కోటలో నియమించకూడదు అంటే మీకు మసూద్ నియమించకూడదు కర్ణ ప్రభాకర్ నియమించకూడదు నియమించకూడదు కదా వాళ్లకు కౌశిక్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి ఇంకా కౌశిక్ రెడ్డికి అదనపు క్వాలిఫికేషన్ ఉంది క్రికెటర్ అని వివిధ రంగాలకు గవర్నర్ నామినేట్ చేయొచ్చు కానీ అది కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది కనుకనే ఆపారు అది అందరూ తెలుసు కదా అంటే బీజేపీకి రాజకీయంగా లాభం కా బట్ బిఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం ఇచ్చే చర్యను గవర్నర్ ఆపాడు అక్కడ నుంచే మొదలైంది కూడా ఇష్యూ మరి ఇది కూడా ఒక కీలకమైన అంశం కదా ఈ మున్సిపాలిటీల పదవీ పాలక మండల పదవీ కాలం పెంచడం అనేది బీఆర్ఎస్ కు పెద్ద పొలిటికల్ అడ్వాంటేజ్ అది ఒక లేకపోతే బిఆర్ఎస్ కు ఎన్నికలకు ముందు పెద్ద హెడేక్ అవుతుంది మరి ఆ రకమైన పొలిటికల్ అడ్వాంటేజ్ గవర్నర్ ఇస్తున్నారు అంటే గవర్నర్ మరి ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న అయితే అనివార్యంగా వస్తుంది కదా అంటే తప్పలేదు మాకు కాన్స్టిట్యూషనల్ గా బదనామ ఎత్తామని ఇస్తున్నారు అని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు మరి కాన్స్టిట్యూషన్ లో బదనామ ఎదురాడ కౌశిక్ రెడ్డి కూడా ఇచ్చి ఉండాలి కదా ఇప్పుడు అందువల్ల ఇది పొలిటికల్ మిస్టరీగా మాత్రం మారిపోయిందని చెప్పచ్చు ఈ మిస్టరీ వీడాలంటే మరికొంత కాలంలో మరికొన్ని పరిణామాలు మనం చూడాలి ఫైనల్ గా ఒకటి ఈటెల్ రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత మంత్రివర్గంలో కేసీఆర్ కేబినెట్ లో ఆ పదవి అలానే ఖాళీగా ఉంది దానికోసం ఆల్రెడీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అయితే గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించాలి కాబట్టి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టారనే ఒక చర్చ కూడా టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది ఇప్పుడు గవర్నర్తో సయోధ్య కుదిరింది కాబట్టి ఆ పదవి కాల ఆ పదవిని పూర్తి చేసే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా అంటే ప్రమాణ స్వీకారానికి ఘర్షణ ఉన్నా కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు ఈవెన్ ఆ ప్రమాణ స్వీకారానికి గవర్నరు రాజ్భవన్కు ప్రగతి భవన్కు మధ్య వివాదాలు అడ్డురావు ఆ మేరకు కాన్స్టిట్యూషనల్ ప్రోటోకాల్స్ పాటించకుండా ఉండరు కదా అది గవర్నర్ ఉండరు సీఎం ఉండరు ఆ మంత్రివర్గ విస్తరణకు రాజకీయ నిర్ణయం అది ఆ మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నప్పుడు విస్తరిస్తారు అయితే మీరు అన్నట్లు ఆ ఎంబరాసింగ్ పాయింట్ అంటే గవర్నర్ తో ఘర్షణ ఉంది గనక అనే యాంగిల్ కూడా ఇప్పుడు తొలగిపోయింది మరి రాజకీయంగా ఆ కారణం అనుకుంటే ఐ డోంట్ థింక్ మంత్రివర్గ ఏర్పాటు పునర్వస్థీకరణకు ఈ ఇష్యూస్ అడ్డం కావు ఎందుకంటే రొటీన్ ప్రాసెస్ కాన్స్టిట్యూషనల్ గా దానికి అడ్డుపడతారు అనుకోను రిపబ్లిక్ డే కూడా మీరు గమనిస్తే పరేడ్ గ్రౌండ్స్లో లో వద్దన్నారు తప్ప రాజ్భవన్ లో లేదు కదా అవును మొత్తం రిపబ్లిక్ డే జరపద్దని అనలేదు కదా సో అందువల్ల కొన్ని కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నడుస్తాయి పూర్తిగా నడవనే అంశాలు అవకాశం ఉన్నాయి ఆపుతారు ఇప్పుడు ఈ గవర్నర్ ప్రసంగానికి ఓ అవకాశం ఉంది ఏంటంటే అది పాత మీ సెషన్ కనుక ప్రోరోగ్ చేయకపోతే ఈ సెషన్ పిలవాల్సిన అవసరం లేదు ఆ సాంకేతిక పరమైన అంశాన్ని వాడుకున్నారు రేపు మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి అనుకుంటే ఏ సాంకేతిక అంశాన్ని ఆధారం చేసుకుని గవర్నర్ ఆపుతారు దాన్ని ఇప్పుడు బిల్లులు ఆపారు దానికి ఒక సాంకేతిక పరమైన అంశం ఉంది బిల్లులు ఇన్ని రోజుల్లో ఆమోదించాలని ఎక్కడా రాజ్యాంగం లేదు అందువల్ల రాజభవన్ అయినా ప్రగతి భవన్ అయినా సాంకేతిక పరమైన అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ఘర్షణ పడ్డారు సాంకేతిక పరమైన అంశం లేదు కదా మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్ ఏ రకంగానో అడ్డు చెప్పారు సాంకేతిక పరంగా కూడా వెసులుబాటు లేదు కదా అంటే ఆ మంత్రివర్గ నిజంగానే మంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ రాజ్భవన్ కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకని అలా వెళ్లకుండా దాన్ని లైట్ గా తీసుకున్నారని ఒక చర్చ రాజ్ భవన్ లో జరపాలేముంది బహిరంగం కూడా జరపచ్చు కదా వాళ్ళు కావాలనుకుంటే ప్రమాణ స్వీకారాలు బయట కూడా జరుగుతుంటారు రాజభవన్ లో జరగాలని ఏం లేదు ఎల్వి కూడా పెట్టుకోవచ్చు రాజ్భవన్ లోనే జరగాలని ఏం లేదు నార్మల్గా అయితే ఒక్కరిద్ద తీసుకున్నప్పుడు రాజ్భవన్ లో జరుగుతాయి మీరు అన్నది నిజం కానీ ఆ దిద్దుకే వచ్చి జరపాలనుకుంటే ఒక బహిరంగం కూడా జరపచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మేము రవీంద్ర భారత్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పెడతా అంటే రాజ్భవన్ అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదు కదా ఇదివరకు ఎన్నిసార్లు ఎల్బి స్టేడియంలో పెద్ద పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ లో కూడా ప్రమాణ స్వీకారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి మిస్టరీ వెనుక వీళ్ళ సయోధ్య వెనుక ఉన్న మిస్టరీ వెనుక మర్మం తేలాలి అంటే ఎప్పుడు తేలే అవకాశం ఉంది అది కనిపిస్తుందా పరిస్థితి ఉందా ఉందా అంటే బహిరంగంగా అవకాశం ఎందుకంటే రోజులే డిసెంబర్ లో ఉన్నాయి కదా కళ్యాణ్ ఎక్క రోజులే పట్టం ఇప్పుడు ఇమీడియట్ గా మీకు బిల్లుల ఆమోదం అనేది ఒకటి తేలుతుంది ఆ బిల్లులకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపింది అనుకో ఫస్ట్ ఇండికేషన్ ప్రజా దర్బార్ కొనసాగుతుందా లేదా సెకండ్ ఇండికేషన్ థర్డ్ ఇండికేషన్ అటు ఇటు ప్రకటనలు వ్యాఖ్యలు ఉంటాయా లేదా థర్డ్ ఇండికేషన్ ఇది ఎక్కువ కాలమే ఉండదు ఉండదు తేలాల్సిందే కదా త్రీ దీంతో పాటు ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలు కూడా ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఇయర్ లోనే సో ఆ నామినేషన్లకు ఏమైనా వివాదాలు వస్తాయా సో అందువల్ల ఇవన్నీ కూడా ఎంతకాలమే ఏం పట్టదు ఇప్పుడు ఇమీడియట్ గా జరగాల్సింది ఎందుకంటే ఇయర్ ఎండింగ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఒకటేంటంటే ఘర్షణ రాజకీయ ఘర్షణ బీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్నా లేకపోయినా ఒకవేళ ఉంటే గవర్నర్ పెట్టినా పెట్టచ్చు లేకపోతే ఇక అసలు ఇష్యూనే గవర్నర్ తో రాదు ఉంటే కూడా గవర్నర్ తో సంబంధం లేకుండా ఇద్దరు ఫైట్ చేయాలని నిర్ణయానికి రావచ్చు అందువల్ల ఈ పొలిటికల్ మిస్టరీ తేలడానికి రాబోయే కాల పరిణామాలతో అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ క్వశ్చన్స్ రైజ్ చేసిన తప్ప ఆన్సర్లు ఇవ్వలేము మనకు ఓకే రైట్ యూ నాగేశ్వర్ గారు మొత్తానికి రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దాదాపు గత రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడినట్లే కనిపిస్తుంది అయితే ముందు ముందు అటు ప్రభుత్వం వైపు నుంచి వైఖరి ఎలా ఉండబోతుంది గవర్నర్ రాజ్భవన్ కార్యాలయం నుంచి ఎలా వైఖరి ఉండబోతుంది అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బిల్లులకు గవర్నర్ ఆమోదించిందంటే దాదాపుగా రెండు అటు రాజ్భవన్ ఇటు ప్రగతి భవన్ మధ్య సయోధ్య కుదిరినట్లే మనం చెప్పుకోవచ్చు అయితే బిల్లుల్లో ఏమైనా పెట్టి ఏదైనా ఒక బిల్ పెండింగ్లో పెడితే ముఖ్యంగా మున్సిపల్ చట్ట సవరణ బిల్లును పెండింగ్లో పెడితే మాత్రం వివాదం మరింత జటిలమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది